ఆయన మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన చేయలేకపోయినవి ఆయన విఫలమైనవి అన్నీ కూడా ప్రస్తావించకుండా ఏదైతే గడప గడప అనే ఒక కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మూడు సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తూ వెళ్తుంటే ప్రజల లేకి ఈ ప్రభుత్వపు మంచిని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కౌంటర్ చేయలేక తాము గత మూడు దపాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి పిల్లల చదువులకి ఏమీ సాయం చేశారు రైతులకేం సాయం చేశారు డ్వాక్రా మహిళలకు ఏం సాయం చేశారు నిరుద్యోగులకు ఏం సాయం చేశారు అని చెప్పుకునేదానికి ఏమీ లేక రాయలసీమ జిల్లాల్లో నాలుగు సీట్లు కూడా రావు రక్తపాతం పారించకపోతే ఫ్యాక్షన్ను బతికించకపోతే అనేసి ఆయన కర్నూలు నంద్యాల అనంతపురము రాప్తాడు పెనుగొండలో ఆయన ఎక్కడికక్కడ ఒక ఫ్యాక్షన్ ఉన్మాదిగా సామాజిక ఉన్మాదిగా ఒక ఆర్థిక ఉన్మాదిగా ఆయన ప్రవర్తిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ శాంతి భద్రతలు ఉండకుండా చేయాలా ఈ ప్రాంతంలో ప్రజలు ఈయన మాటలు విని తెచ్చిపోవాలా వర్గాలుగా ఏర్పడితే కనీసం ఆ వర్గాలుగా అయినా నాకు ఓట్లు వస్తాయి ఆ విధంగా అయినా తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టాలనే ఒక ఆలోచనతో ఆయన ప్రవర్తించినట్లుగా కనపడతా ఉంది ఇందులో ప్రధానంగా రాప్తాడులో మాట్లాడిన మాటలు గమనిస్తే పదే పదే ఆయన ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్మాదిగా ఉన్నాడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ ఉన్నాడు కార్యకర్తల పైన పోలీసుల్ని ముసుగులుపుతున్నాడు అని మాట్లాడడం జరిగింది నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక ఫైల్ అందజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిది వరకు ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు రాప్తా నియోజకవర్గంలో పెట్టబడినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంటే నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ రోజు కూడా ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి పూర్తి వివరాలు ఇస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తా ఉన్నా మీరు ఏబి వెంకటేశ్వరరావుతో విచారణ జరిపించుకుంటారా రాష్ట్ర డీజీపీ గారితో విచారణ జరిపించుకుంటారా మీరు విచారణ జరిపించుకోండి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో దాడులకు గురైనటువంటి మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నా పైన దాడి చేసే ప్రయత్నం చేసి నన్ను చంపాలనే ప్రయత్నం చేసి మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళు తప్పు చేస్తే మీ పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వపు ఒత్తిడి వల్ల నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాప్తాడులకు గెలవడం కష్టమని మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి అంతమందించాలని పరిటాల సునీతతో నువ్వు కుట్ర చేసింది నిజం కాదా మరి నీ పరిపాలనలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్యలకు గురవుతే నిజంగా అది స్థానిక ఫ్యాక్షనిస్టుల ప్రమేయమని స్థానికంగా వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేటు సన్యాల ప్రమేయమని ప్రజలందరూ నమ్మే విధంగా మీ మీడియా వండి వారిస్తే ఈరోజు తేటతల్లం అవుతా ఉంది దీని వెనక తప్పనిసరిగా చంద్రబాబు హస్తం ఉంటుంది అని ఎందుకంటే నీ నిజస్వరూపం నిన్న రాప్తాళ్లో బయటపడింది రాప్తాళ్లో ప్రతి ఒక్క వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తమ్ముళ్ళు మీ ఎమ్మెల్యేకు కూడా ఎక్స్పైరీ డేటు దగ్గరలోనే ఉంది పోతాడు అని మీరు మాట్లాడుతూ ఉంటే రాప్తాడులో గెలవలేక రాప్తాడులో మీకు అభ్యర్థి దొరక్క ఎందుకంటే అక్కడికి రాప్తాడులో వచ్చిన వెయ్యి పన్నెండు వందల మంది జనం కూడా ధర్మవరానికి శ్రీరామ్కు టికెట్ ఇవ్వాలి ధర్మవరం టికెట్ శ్రీరామ్కి ఇవ్వాలని వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉంటే నీ అసహనము నీ చేతగాని తనము ప్రదర్శించుకోలేని పరిస్థితుల్లో మరి నిరాశ నిస్పృహలతో మాట్లాడేవా నీ చుట్టూ ఉన్న ఉన్మాదులు నిన్ను పిచ్చివాడిని చేసి నీకు తప్పుడు సమాచారం ఇస్తే మాట్లాడినావా లేదా నిజంగానే నువ్వు ఒక ఉన్మాదివా డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఆల్జిమర్స్ వ్యాధి ఉందని పదే పదే అందరూ మీడియాలో చెప్తా ఉంటే వినేవాళ్ళం కానీ ఈరోజు నమ్మాల్సి వస్తా ఉంది నీ తమ్ముడిని ఉన్మాదిగా చిత్రీకరించిన వ్యక్తివి నువ్వు అంటే ఎలాగైనా గెలవాలి మీరు పౌరుషంగా పోరాడండి ముందు ప్రకాష్ రెడ్డిని అంతమందించండి అనే రకంగా నేను ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి గత ముప్పై సంవత్సరాల్లో ఏ రోజు కూడా మీరు చేయలేని మంచి కార్యక్రమాలని ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము రాప్తా నియోజకవర్గంలో చేశాం పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడానికి మీరు ఎనిమిది వందల కోట్లతో నిధులు పారించాలని చూస్తే కేవలం ఒక జీవోతో ఒక కాగితపు ఖర్చుతో పేరూరు డ్యామ్కు ఒక రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వం నుండి నీళ్లు తీసుకొచ్చి వరుసగా మూడు సంవత్సరాల పాటు పేరూరు డ్యామ్ నీళ్లు నింపిన చరిత్ర మాది మీరు రక్తం పారించే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయితే మేము నీళ్లు పారించే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాం ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇచ్చాం భూగర్భ జలాలు పెరిగాయి వందలాది బోర్లు ఉచితంగా వేయిస్తా ఉన్నాం సంక్షేమ పరిపాలన ప్రతి ఇంటికి నిష్పక్షపాతంగా వెళ్తా ఉంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇంత నిష్పక్షపాత ప్రభుత్వాన్ని ఇంత శాంతి భద్రతలను నెలకొల్పిన ప్రభుత్వాన్ని మేము గతంలో చూడలేదనేటి ఒక క్రెడిట్ని మేము సంపాదించగలిగాం ప్రజల ఆశీర్వాదంతో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే గ్రామాల్లో ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండలేరని మాపైన దుష్ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసి గుంపు గట్టి తమ పైన ఉన్న అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నం చేసి ఎన్నికలు లేకపోయినా ఇరవై ఆరు వేల ఓట్లతో ఓడిపోయిన మీ పార్టీ అభ్యర్థి ఈరోజు ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగి తిరగగలిగేటువంటి వాతావరణం కల్పించాం తల్లి కొడుకులు ఇద్దరికీ గన్మెన్ల సౌకర్యాన్ని కల్పించాం మీరు చేసిన ప్రచారం వల్ల మేము ఎన్నిక కాగానే గ్రామాలలో ఉన్నటువంటి ప్రధానమైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఊర్లు వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఓటమి చెందిన ఒక ఉక్రోషంతో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ వారిపైన దాడి చేస్తే ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాము గెలిచిన వారానికి ఎన్నికల వరకు మనము రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళము ఎన్నికలైన తర్వాత అంతా రాప్తాడు నియోజకవర్గ ప్రజలు మనమంతా కు ఒక కుటుంబం ఓటమి బాధలో ఎవరైనా హై హండ్రెడ్గా ప్రవర్తించి ఉండొచ్చు కానీ సంయమనం పాటించండి వీలైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా సోదరభావంతో కలుపుకోండి కలిసిమెలిసి ఉండండి అభివృద్ధి చేస్తామని అధికారం లేకొచ్చాం సాగునీరు తెస్తామని అధికారం లేకొచ్చాం ప్రజలు మనల్ని నమ్మి విశ్వసించి ఓటేసారు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే కార్యక్రమాలు మాత్రం మనం చేయాలా తప్పు ఎవరు చేసినా మన వాళ్ళు చేసిన చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఉపేక్షించము అని ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఊపిరి పీల్చుకుంది రాప్తా నియోజకవర్గం మాకు ముప్పై సంవత్సరాల పాటు రక్తపాతంతో తడిసిన ఈ ప్రాంతాన్ని నీళ్లతో తడిపే నాయకుడు వచ్చాడు చేశాం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం అడ్డంకిగా ఎవరూ రాకూడదనేసి కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సహాయం కూడా పొందాం అదేవిధంగా మీరు అవినీతి చేయబోయిన ప్రాజెక్టుల్లో మూడు వందల కోట్ల సొమ్మును రికవరీ చేస్తూ మూడు రిజర్వాయర్లను తెచ్చాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాం అదేవిధంగా మీరు స్కాములు చేయాలని గత ప్రభుత్వంలో భావించిన ఫ్యాక్టరీలు ఏదైతే మీరు పేజ్ ఇండస్ట్రీస్కి భూమి ఇచ్చామని చెప్పుకున్నారో నూట యాభై కోట్ల విలువైన భూమిని మూడు కోట్లకు ఇచ్చారో ఆ పేజ్ ఇండస్ట్రీస్ రెండు వేల పదహారులో మీరు భూమి ఇస్తే వాళ్ళు రాలే రెండు వేల పంతొమ్మిది వరకు మరి ముఖ్యమంత్రిగా నువ్వేం పీకావు ఏం చేసావు మూడేళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు నువ్వు ముడుపులు అడిగావు కాబట్టి రాలేదా లేదా వారితో షాపూర్జీ పాలంజీని టైఅప్ చేసి షాపూర్జీ పాలంజీ ఖాతా లేక డబ్బులు వేయమని చెప్పావు కాబట్టి వాళ్ళు రాలేదా నువ్వే కదా అధికారంలో ఉన్నావు నువ్వు ఉన్నప్పుడు కట్టలేని అమరావతి మేం కట్టడం లేదని మా మీద నెపం వేస్తావు నువ్వు ఉన్నప్పుడు తీసుకురాలేని పరిశ్రమల్ని కాగితాలకే పరిమితమైన పరిశ్రమల్ని కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకొని పరిశ్రమల్ని మేము తీసుకురాలేదని మా మీద నెపం వేస్తావు మేము చేస్తున్న మంచిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావు నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతాను ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెడతానని అబద్ధాలు మాట్లాడతావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి దిగిపోయిన తర్వాత మీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గత ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తీసుకురాగలిగిన అప్పంతా తీసుకొని వచ్చాము ఇంకా మాకు క్రెడిట్ లిమిట్ లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత ఉంటే అంత అప్పు తెచ్చాము ఖర్చు పెట్టేశాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు కేవలం వంద కోట్లే ఖజానాలో ఉంది అని చెప్ప చెప్పేటటువంటి పరిస్థితి అంటే రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్ళిపోయావు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్ళిపోయావు నీవు దివాలా తీయించిన వైనాన్ని కాగ్ నివేదిక ఇచ్చింది కంట్రోల్ ఆడిట్ జనరల్ కాగ్ రిపోర్ట్ సేస్ ప్రీవియస్ నాయుడు గవర్నమెంట్ పుష్డ్ ఆంధ్రప్రదేశ్ టు డీప్ డెప్ ట్రాప్ అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్ళావు అనుత్పాదక రంగంలోకి రాష్ట్రాన్ని రాష్ట్ర పెట్టుబడులు పెట్టి మిస్మేనేజ్మెంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్ళావనేసి కాగిచ్చిన నివేదిక యనమల రామకృష్ణుడు రెండు వేల పంతొమ్మిది జూన్లో మేము అధికారం లేక రాగానే మాట్లాడిన మాటలు మీ పత్రిక ప్రచురించినది ఈనాడు ప్రచురించినటువంటి వార్తలు ఈ రెండు చాలావా నువ్వు ఒక ఆర్థిక ఉన్మాదివని తెలియజెప్పడానికి ఈరోజు ఒక సామాజిక ఉన్మాదిగా పదమూడు జిల్లాల్లో అభివృద్ధి వద్దు అమరావతి అభివృద్ధి ముద్దు అని నీవు పదమూడు జిల్లాల అభివృద్ధిని పనంగా పెట్టి పదమూడు జిల్లాల్లో రైతులు బాగుపడకూడదు ప్రాజెక్టుల నిర్మాణం జరగకూడదు పిల్లలు చదువుకోకూడదు ఇంగ్లీష్ మీడియం అసలే చదువుకోకూడదు ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదు ఇల్లు అసలే కట్టకూడదు అనే విధంగా అమరావతి ప్రాంతంలో ఇళ్ళ పట్టాలిస్తే ఇక్కడ ఒక డెమోగ్రఫీ క్యాస్ట్ ఇంబ్యాలెన్స్ అవుతుందనేసి మీరు ప్రచారం చేసే తీరు చూస్తూ ఉంటే నిజంగా మీరు ఒక సామాజిక ఉన్మాది అని మీరే మీరు చెప్పుకున్నట్లుగా అర్థమవుతా ఉంది అదేవిధంగా పరిటాల సిద్ధార్థ అనే వ్యక్తి అక్రమ ఆయుధాలు కలిగినాడని పత్రికల్లో వచ్చాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిటాల సిద్ధార్థను తనిఖీ చేస్తే మిలిటరీ సైన్యం వద్ద ఉండాల్సిన ఇన్సాస్ రైఫిల్కి సంబంధించిన తూటాలు అతని వద్ద లభ్యమయ్యాయని ఎఫ్ఐఆర్ నమోదవుతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో బుల్లెట్ల దూసుకు వెళ్తా తమ్ముళ్ళు అని మీరు చెప్తూ ఉండేవాళ్ళు నిజంగా బుల్లెట్ల దూసుకెళ్తారేమనుకుంటారు అని భ్రమపడ్డాం కానీ బుల్లెట్లు కొనమని మీరే చెప్పారని ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాం మరి మీరు ఆయుధాలు సేకరిస్తా ఉన్నారు మీ చుట్టూ చరిత్రలు రక్త చరిత్రలు కలిగిన ఉన్మాదులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకొని వందల మందిని హత్యలు చేసినట్లుగా సినిమాల్లో ఏదైతే చిత్రీకరించబడినాయో ఏదైతే గతంలో పత్రికలు రాయడం జరిగిందో అటువంటి వాళ్ళనందరినీ మీరు పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నారంటే మీరే ఈ హత్యలన్నీ ప్రోత్సహించారని ఈరోజు నమ్మాల్సి వస్తూ ఉంది ఇప్పటి అది కేవలం పరిటాల వారి ప్రమేయంతో జరిగాయని భావిస్తూ వచ్చాము ఈరోజు అర్థమవుతా ఉంది ఏమంటే ఓటమి భయంతో నిరాశ నిస్సుహులతో ప్రజలకు మంచి చేయలేని మీరు గెలవడానికి ఏమైనా చేయాలి అవసరమైతే ఎలిమినేట్ చేయాలి అని ఎక్స్పైరీ డేట్ అని ప్రకటించి మీ ఎమ్మెల్యే త్వరలో ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యే త్వరలో పోతాడని మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు ఏం బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నావా ఇదే రోడ్లో తిరగాలని మాట్లాడుతూ ఉన్నావు అది నా ఊరు నా రాప్తాడు నా ఊర్లో నేను ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా ఎక్కడికైనా తిరగలుగుతా నీలాంటి వాళ్ళ నుండి నా కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చా వందల మందిని మీరు చంపినా ఎక్కడ కూడా రిటాలియేషన్ లేకోకుండా ప్రతిచర్యలు లేకోకుండా మూడు సంవత్సరాలు మా వాళ్ళని కట్టడి చేసుకుంటూ వచ్చా కాబట్టే మీ వాళ్లకు రక్షణ కల్పించాం కాబట్టే ఈ రోజు అక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి అభివృద్ధి మాత్రమే కనిపిస్తా ఉంది రైతులకు నీళ్ళు ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి సుపరిపాలనలో సంక్షేమ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అటువంటి సంతోష వాతావరణం ఉన్నటువంటి రాప్తాడును చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే రాప్తాడు నియోజకవర్గం పైన మీరు ఒక సవతి సవతి తల్లి ప్రేమతో మీరు మాట్లాడుతూ ఉన్నారు రాప్తాడు నియోజకవర్గాన్ని నాశనం చేసేనా ఆ ప్రాంతంలోని శాంతి భద్రతల వాతావరణాన్ని నాశనం చేసినా గెలవాలని మీరు ప్రయత్నం చేస్తాననేది ఒక కుట్ర నిన్న బయటపడింది కాబట్టి ఖబర్దార్ చంద్రబాబు మళ్ళీ ఒకసారి మాట్లాడేటప్పుడు మీకు మీ వయసుకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా మేము విస్మరించి మాట్లాడాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం మరొక విషయం రాప్తాడు నియోజకవర్గంలో మీ అధికారంలో ఉన్నప్పుడు మీరే హత్యలు చేశారు మా పార్టీ వాళ్ళని మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరే అరాచకాలు చేస్తూ ఉన్నారు గత మూడు నెలల్లో గమనిస్తే గత మూడు నెలల్లో గమనిస్తే క్రైమ్ రేటు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ కేసులు చూస్తే దాదాపు ఏడు కేసులు నమోదయ్యాయి చేసింది మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే గంగినేపల్లిలో మా పార్టీ ఎంపీటీసీ నర్సింహుల పైన దాడి చేశారు దానికి సంబంధించి విజువల్స్ గంగినేపల్లి మా పార్టీ ఎంపీటీసీ ముక్కు బగలగొట్టినారు దాడి చేసినారు అదేవిధంగా గంతిమరిలో రాప్తాళ్లో పుల్లలరావు కృష్ణారెడ్డి పైన దాడి చేశారు గంగినేపల్లిలో ఎంపీటీసీ పైన నరసింహుల మీద దాడి బానుకోటలో మమతాని అమ్మాయిని హత్య చేశారు అదేవిధంగా బాలరాజు అనేసి మా పార్టీ సర్పంచ్ మీద దాడి చేశారు తలబవలు పట్టారు భానుకోటలో అదేవిధంగా రాంపురంలో రాంపురంలో మా పార్టీ కార్యకర్త దామోదర్ రెడ్డి టీడీపీ వేధింపులు తాళలేక ఆత్మహత్య మీరు బెదిరిస్తే మీ పార్టీ వాళ్ళు బెదిరిస్తే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ రకంగా పుంకాను పుంకాలుగా వ్యాసాలు రాయొచ్చు మీరు మీ అక్రమాలు ఎందుకంటే మీరు అలా ట్యూన్ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా దురదృష్టం ఏమంటే దీన్ని మార్చుకోవాలి అని ఫ్యాక్షన్ రహిత ప్రాంతంగా దీన్ని మార్చుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు ఫ్యాక్షన్ కుటుంబాలకు సంబంధం లేకుండా నాకు టికెట్ ఇచ్చారు ప్రజలకు సేవ చేస్తా ఉన్నాడు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నాడు మంచి పేరు తెచ్చుకున్నాడు దీన్ని మార్చుకోవాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది ఆగట్ల ఎందుకు ఈ రకంగా క్రైమ్ జరుగుతూ ఉందంటే దొంగతనాల దగ్గర నుంచి దాడుల దగ్గర నుంచి హత్యల వరకు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే క్రైమ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళని అలా ట్యూన్ చేశారు పరిటాల కుటుంబము దాడి చేయడం తప్పు కాదు ఆధిపత్యం కోసం హత్య చేయడం తప్పు కాదు దొంగతనాలు చేయడం తప్పు కాదు ఈ రకంగా వాళ్ళు ట్యూన్ చేశారు వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలు మానుకొని ఇటువంటి కార్యక్రమాలు మానుకొని ఎందుకంటే మీరు వచ్చి నిన్న రాప్తాళ్ళలో పెట్టిన సభ కావచ్చు చెన్నై కొత్తపల్లిలో పెట్టిన సభ కావచ్చు ఏవి కూడా మా మండల స్థాయి మీటింగ్లు అంతా లేవు రెండు వేల పదహైదులో మీరు అధికారంలో ఉన్నప్పుడు పదహైదు పదహారు నుంచే మేము రైతుల్ని నడిపించాం మీ రైతు వ్యతిరేక విధానాలపైన వేల మందితో వేల మందితో అనేక కార్యక్రమాలు చేశాం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాదు నేను ఒక శాసనసభ్యుని కూడా కాదు ఒక సామాన్య పార్టీ కార్యకర్తగా నేను నా నాయకత్వంలో నడిపించిన కార్యక్రమాలు వేల మందితో చేశాం నీలాగా వందల మంది కార్యకర్తలతో కాదు ఎందుకంటే ప్రజలు లేరు నీతో ఓన్లీ మీ కార్యకర్తలు మాత్రం మిగిలి ఉన్నారు ఎవరైతే నీరు చెట్టు డబ్బులు తిన్నారో జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారో ఎవరైతే మీ ఉపాధి హామీ నిధులను దోచుకున్నారో వాళ్ళు మాత్రమే మిగిలారు మీతో అందుకే మీరు రోడ్ షోస్ అని అలా చేసుకుంటూ వెళ్ళి పిచ్చివాగుడు వాగుతూ వెళ్తా ఉన్నారు చివరిగా చంద్రబాబు నాయుడు గారికి హితో బలుకుతున్నా మీరు మళ్ళీ గడప గడపకు వెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మీరు ఏం చేశారో చెప్పే ప్రయత్నం చేయండి సామాజిక న్యాయం మీరేం చేశారో చెప్పే ప్రయత్నం చేయండి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంతకంటే మేము ఎక్కువ ఇచ్చామని నిజంగా మీరు ఇచ్చుంటే వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయండి అంతేగాని అధికారం లేకపోతే బతకలేము అని చేపపిల్ల నీళ్ళల్లో ఉంటేనే బతుకుతుంది బయట బతకలేదనే విధంగా మీరు ప్రవర్తన చేయడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తూ చివరిగా మీ దత్తపుత్రుని గత నెలలో పంపించారు అనంతపురానికి ఆయన వచ్చేసి కౌలు రైతులు కౌలు రైతులు ఎక్కడైనా ఒక కౌలు రైతుని చూపించాడైనా ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు మేము ఏడు లక్షల డబ్బులు ఇచ్చాం వచ్చేసి ఆయన ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఆయన మాట్లాడడం మళ్ళీ మీరు మాట్లాడటము నిన్నైతే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి జగన్ గారి పైన మేము గెలవాలంటే మాకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నూట యాభై సంవత్సరాల కాంగ్రెస్ను కలుపుకోవాలి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐని కలుపుకోవాలి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఎంను కలుపుకోవాలి యాభై ఏండ్ల కింద స్థాపించిన బీజేపీని కలుపుకోవాలి నలభై నాలుగేండ్ల కింద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కలుపుకోవాలి పదిహేను సంవత్సరాలుగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ మాటలు ఇవి మేము వీళ్ళందరినీ తో సిపిఐ బీజేపీతో సిపిఎం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో బీజేపీని వీళ్ళన్నింటినీ కలిసి కలిపి ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల కింద పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాటం చేస్తాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన చేసిన మంచిని ఎదుర్కొనే దమ్ము మాకు ఎవ్వరికీ ఒంటరిగా లేదు మాకు ఒక ఎజెండా లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక పాలసీ లేదు అధికారము మాత్రమే మా లక్ష్యము అని నిన్న మాట్లాడినటువంటి ఆయన మాటలు నిజంగా చూస్తూ ఉంటే రాజకీయాల్లో నైతిక విలువలు అనేటువంటివి ఎంతగా దిగజారుతూ ఉన్నాయో అర్థమవుతా ఉందని తెలియజేస్తూ చివరిగా రాష్ట్ర నాయకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గ శాసనసభ్యుని ఉద్దేశించి చంపుతానని మాట్లాడే మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకోవాలో ఆ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చిన శాసనసభ్యుడిగా వేల ఇళ్ల నిర్మాణం చేస్తున్న శాసనసభ్యుడిగా వేల బోర్లు ఉచితంగా వేయించిన శాసనసభ్యుడిగా నా మీద ఈయన మాట్లాడిన మాటలు ఆ నియోజకవర్గంలో ఎటువంటి రిపర్కేషన్ ఉంటుంది చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడచ్చా లేదా అనేసి ఈ రాష్ట్ర ప్రజల విజ్ఞ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను మీడియాకి దీన్ని కాపీ చేసి ఆల్ వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మా దగ్గర పెట్టినారనేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినారు కాబట్టి నన్ను ఉన్మా ఉన్మాదిని అన్నావా లేక నీ పక్కన ఉన్మాదులు ఉంచుకొని వాళ్ళు నిన్ను పిచ్చోని చేసి నా మీద మాట్లాడించారా లేదా నువ్వు సహజ సిద్ధంగానే ఉన్మాదివా మరి ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించామని ఆరోపణలు చేశారు కాబట్టి దీని మీద విచారణ చేయమని నిన్నే కోరుతా ఉన్నా చంద్రబాబు దీన్ని ఒక ఎంతమంది మీడియా మిత్రులు వచ్చారో వాళ్ళకు కాపీలు చేసేయండి మా స థ్యాంక్ యూ